విశాఖ జగదాంబ జంక్షన్ లో అంబికాబాగ్ రామలైన్ లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి। సీతారాముల కళ్యాణంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు। వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు సిద్ధం చేశారు। సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు సమర్పించారు। అంబికాబాగ్ లో జరుగుతున్న వేడుకల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు। అంబికాబాగ్ రామాలయంలోని సీతారాముల వారి కళ్యాణ అంగరంగ వైభవం జరుగుతుంది। స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా సమర్పించారు। ఇక్కడ స్వామి సీతారాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, ప్రతి ఏడాది ఏ విధంగా ఇక్కడ ఈ వేడుకలు జరుగుతాయనే విషయాలంతా మాట్లాడడానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సార్ చెప్పండి, వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంబికాబాగ్ జగదంబ జంక్షన్ లో ఈ ఆలయంలో ప్రతి ఏడు కూడా అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతా ఉంది। భక్తులందరూ కూడా ఆ సీతారాముల వారి కళ్యాణం చూతుమురారండి అని చెప్పేసి ఈ రోజు తండోపతండాలుగా ఈ ఆలయానికి వస్తా ఉన్నారు। జగదాంబ జంక్షన్ లోని అత్యంత సిటీ సెంటర్ లోని ఎమిట్ సిటీ సెంటర్ లోని ఈ ఆలయం ఏమో మనకి దర్శనం ఇస్తా ఉంది। ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజానిక పైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాము। ముఖ్యంగా ధర్మానికి రూపము సీతారామచంద్రస్వామి, మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలకి ప్రతిరూపమే సీతారామచంద్రస్వామి। కళ్యాణంలో పాల్గొనే వారికి కానీ లేదంటే వచ్చిన భక్తులు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు। విశాఖపట్నం నందు అంబికాబాగ్ లో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది। మన గౌరవ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను సమర్పించడం జరిగింది। అలానే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఇక్కడ వాటర్ ప్రూఫ్ షామియానాలు టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది। అలానే క్యూ లైన్లు రద్దీగా ఉండకుండా ఉండటం కోసం క్యూ లైన్లను కూడా బ్యారికేడింగ్ చేయడం జరిగింది। కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులందరికీ కళ్యాణ వేమను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఆలయ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మేడం చెప్పండి ఏ విధంగా ఇక్కడ జరుగుతున్న వేడుక? ఇక్కడ అంబికాబాగ్ రామాలయంలో తెల్లవారారింటి నుంచే దర్శనానికి భక్తులు అయితే మటు క్యూ లైన్లో దర్శనం చేసుకుంటున్నారు। అలాగే దీనికి తగిన ఏర్పాట్లు ఆలయ సిబ్బంది ధర్మకర్త మండలి కూడా వారం రోజుల నుంచి కూడా ఈ పండాలైనటువంటి ఫిక్స్డ్గా ఎప్పుడు కూడా దీనికి పందిరిలాగే భద్రాచలం ఏమాదిరిగా అయితే చేస్తారో అంత అంగరంగ వైభవంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడికి రాములవారిని దర్శించి రాముల వారి కళ్యాణంలో పాల్గొని అలాగే అనంతరం తీర్థప్రసాదాలు తీసుకుంటారు। సాయంకాలం సంస్కృత కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అందులో కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను। సీతారామ స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, అలాగే కళ్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని ఎండ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సామీనాలు కూడా ఏర్పాటు చేశామని, కళ్యాణం పూర్తయిన తర్వాత వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలను కూడా ఇక్కడ సిద్ధం చేస్తామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు। అలాగే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు అలాగే తలంబ్రాలు సమర్పించడం తమకు ఒక అదృష్టంగా భావిస్తున్నామని, స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఉండాలని ఆయన కోరుకుంటారు। కెమెరామెన్ రమేష్తో నాయుడు విశాఖపట్నం।